జై శ్రీరామ్ అవినీతి కేసుల్లో ముఖ్యమంత్రిపై కానీ మంత్రిపైగాని దర్యాప్తు జరిపేందుకు ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతించే అధికారం గవర్నర్కు ఉంటుంది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నాటి అవినీతి నిరోధక చట్టంలో ఈ నిబంధనను కేంద్ర ప్రభుత్వం పొందుపరిచింది మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఎం పరిధిలోని స్థల కేటాయింపులో చోటు చేసుకున్న అవినీతి కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యను ప్రాసిక్యూట్ చేసేందుకు గవర్నర్ తావర్చంద్ గెహ్లోత్ శనివారం అనుమతి జారీ చేసిన నేపథ్యంలో ఈ అంశం తెరపైకి వచ్చింది గవర్నర్ ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతి ఇవ్వడంతో కర్ణాటకలో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా జిల్లాల పర్యటనకు వెళ్లారు వాళ్ళందరూ కూడా హుటాహుటిన నిన్న బెంగళూరు వచ్చేసి వెంటనే కేబినెట్ మీటింగ్ పెట్టి దీని మీద చర్చిస్తున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ పదిహేడు రెండు వేల ఇరవై మూడు భారతీయ నాగరిక సురక్ష సంహితలోని సెక్షన్ రెండు వందల పద్దెనిమిది కింద సిద్ధరామయ్య ప్రాసిక్యూషన్కు గవర్నర్ కార్యాలయం అనుమతించింది రాజ్యాంగం ప్రకారం చట్టబద్ధంగా ముఖ్యమంత్రి ప్రాసిక్యూషన్కు అనుమతించే అధికారం గవర్నర్కే ఉంటుంది ఏదైనా కేసులో నిందితుడిని తొలగించేందుకు అనుమతించాల్సింది సంబంధిత ఉన్న అథారిటీఏ రెండు వేల పద్దెనిమిదిలో అవినీతి నిరోధక చట్టాన్ని సవరించి పదిహేడుకు అదనంగా పదిహేడు ఏ సెక్షన్ను చేర్చారు ఇది ప్రభుత్వ ప్రతినిధులు తీసుకున్న అధికారిక నిర్ణయాలు అనుసరించిన పద్దతుల్లో అవకతవకలపై ఆరోపణలు వచ్చినప్పుడు విచారణ నుంచి ప్రాథమిక రక్షణ కల్పిస్తుంది ఇటువంటి కేసుల్లో విచారణకు గానీ ప్రాసిక్యూషన్ గానీ సంబంధిత అధారిటీ నుంచి పోలీస్ అధికారి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి అయితే ఈ సెక్షన్ అనవసరపు వేధింపుల నుంచి ప్రభుత్వ ప్రతినిధులకు రక్షణ కల్పిస్తుందే విచారణకు ప్రాసిక్యూషన్ కు అడ్డంకి కాబోదని గతంలో అనేక కేసుల్లో సుప్రీం కోర్టు స్పష్టం చేసింది సరైన ఆరోపణలు ఉన్నప్పుడు విచారణకు ప్రాసిక్యూషన్ కు సంబంధిత అధారిటీ అనుమతి తీసుకోవాలని సూచించింది ఇటువంటి కేసుల్లో దర్యాప్తు అధికారి అనుమతి కోరితే నూట ఇరవై రోజుల్లోగా అనుమతించడం గానీ తిరస్కరించడం గానీ సంబంధిత అథారిటీ కానీ చేయాలి కర్ణాటక గవర్నర్ బిఎన్ఎస్ లోని రెండు వందల పద్దెనిమిదవ సెక్షన్ ను పరిగణలోకి తీసుకున్నారు ఈ సెక్షన్ ప్రకారం ప్రభుత్వ ప్రతినిధులు జడ్జిలపై వచ్చే ఆరోపణలను సంబంధిత అథారిటీ అనుమతి లేకుండా ఏ కోర్టు విచారించకూడదు అయితే నూట ఇరవై రోజుల్లో సంబంధిత అథారిటీ నిర్ణయం తీసుకోకుంటే అనుమతి ఇచ్చినట్లుగానే భావించాల్సి ఉంటుంది ఎవరు ప్రాసిక్యూట్ చేయాలి అది ఎలా సాగాలి ఏ కోర్టులో విచారణ జరగాలనే అంశాలను సంబంధిత అథారిటీ నిర్ణయించవచ్చు అసలు జరిగిన విషయం ఏమిటంటే మైసూర్లో దశాబ్దాల క్రితం సిటీ ఇంప్రూవ్మెంట్ ట్రస్ట్ బోర్డు ఉంది దాని స్థానంలో పంతొమ్మిది వందల ఎనభై ఏడులో మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ముడ ఏర్పడింది సీఎం సిద్ధరామయ్య బాబుమరిది మల్లికార్జున స్వామి కసిరే గ్రామం సర్వే నాలుగు వందల అరవై నాలుగులో ఉన్న మూడు పాయింట్ ఒకటి ఆరు ఎకరాల వ్యవసాయ భూమిని రెండు వేల నాలుగులో కొనుగోలు చేశాడు సదరు భూమిని మల్లికార్జునస్వామి మైసూరుకి చెందిన నింగాభింగ్ ఔరా చిన్న కుమారుడు దేవరాజు నుంచి కొనుగోలు చేసినట్లు రికార్డులున్నాయి అది దేవరాజు పిత్రార్జితం కాగా స్వామి ఆడపడుచు లాంఛనంగా సిద్ధరామయ్య భార్య పార్వతికి దాన విక్రయం చేశారు సదర భూమిని ముడా స్వాధీనం చేసుకుని పార్క్ ఏర్పాటు చేసింది పరిహారంగా ఆమెకు పద్నాలుగు ఇళ్ల స్థలాలు కేటాయించింది ముడాలో వేలాది స్థలాలు ఖాళీగా ఉన్నాయి కానీ సిద్ధరామయ్య అభివృద్ధి చెందిన విజయనగర లేఅవుట్లో ఇంటి స్థలాలు మంజూరు చేయాలని ఎమ్మెల్యేగా ముడాకు రాసిన సిఫారసు లేఖను జేడిఎస్ ఇటీవలే బహిర్గతం చేసింది ప్రస్తుతం ఈ ఇంటి స్థలాల విలువ డెబ్బై కోట్ల పైగానే పలుకుతోంది అయితే ముడా ఇంటి స్థలాలను అక్రమంగా పొందిన సీఎం సిద్ధరామయ్యను ప్రాసిక్యూట్ చేయాలని సామాజిక కార్యకర్త టీజే అబ్రహాం మైసూరుకు చెందిన మరో సామాజిక కార్యకర్త స్నేహమయ్యి కృష్ణ బెంగుళూరు నాగరభావి నివాసి ప్రదీప్ కుమార్ రాజ్భవన్కు ఫిర్యాదులు చేశారు జూలై ఇరవై ఆరున టీజే అబ్రహాం సమగ్ర వివరాలతో గవర్నర్ను కలిసి ప్రాసిక్యూషన్ కోరారు ఆ మరుసటి రోజే సీఎం సిద్దరామయ్యకు గవర్నర్ నోటీసులు జారీ చేశారు కాగా ముడా ఇంటి స్థలాల అక్రమంలో సీఎం సిద్దరామయ్యను ప్రాసిక్యూట్ చేయాలని గవర్నర్ అనుమతులు ఇవ్వడంతో రెండు వేల పదకొండు నాటి ఘటన పునరావృతమైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అప్పటి సీఎం యాడ్యూరప్ప డి నోటిఫికేషన్లో అక్రమాలకు పాల్పడ్డారని న్యాయవాది సిరాజిన్ బాషా గవర్నర్కు ఫిర్యాదు చేశారు దీంతో నాటి గవర్నర్ హంసరాజ్ భరద్వాజ్ ప్రాసిక్యూషన్కు అనుమతి కూడా ఇచ్చారు ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి